వెల్కమ్ టు బి9 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మహిళా రైతు చంద్రకళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. స్థానికులు, మహిళా రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొమ్మరాజుపల్లి శివారులో సర్వే నెంబర్ 43లో తన తల్లిదండ్రులు 2 ఎకరాల భూమిని తన పేర రిజిస్ట్రేషన్ చేశారని, అట్టి సర్వే నెంబర్లో తన కుటుంబ సభ్యులకు మిగులు భూమి ఉందని అన్నారు. ఆ మిగులు భూమిలో సోదరుడు తన ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులతో 2 ఎకరములు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాడని, నాకు ఇచ్చిన పొలం పక్కన మా తమ్ముడు పొలం అమ్మగా అతని వద్ద కొన్నవారు తన పొలాల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుండటంతో మహిళా రైతు కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వడం జరిగిందని, అయినప్పటికీ శుక్రవారం రోజు కోర్టులో కేసు ఉన్న భూమిని తహసీల్దార్ వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. కోర్టు కేసులో ఉన్నప్పటికీ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ఎలా చేశాడంటూ అడగడానికి కార్యాలయంలోకి వెళ్ళగా మహిళా అని చూడకుండా తహసీల్దార్ తనపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తన సిబ్బందితో బయటికి నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి పోవడంతో పాటు తహసీల్దార్ ప్రవర్తించిన తీరుపై మనస్తాపానికి గురై కార్యాలయ ఆవరణలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను కాపాడారు. మహిళా అని చూడకుండా దురుసుగా ప్రవర్తించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తన కులం పేరుతో దూషించి విధులకు ఆటంకం కలిగించారని తహసీల్దార్ పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశారు. పోలీసు వాళ్ళు ఏం మారు ఒకటయ్యి నిన్న 2 లక్షలు అంతా తీసుకున్నప్పుడు తెలియలేకున్నా సార్ రమ్మండి.